మీడియం సైజ్ వి మూడు తీసుకున్నాను. కొబ్బరి ఆనియన్స్ మీడియం సైజ్ వి రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో చెక్క లవంగాలు అల్లం తెల్లగడ్డ ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాను. కారం పసుపు రాక్ సాల్ట్ టొమాటోస్ మీడియం సైజ్ వి రెండు. ముందుగా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ని పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఫ్రై పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుందాం దాంట్లో. ఇప్పుడు జీలకర్ర కొంచెం కాలిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మీడియం సైజ్ గ్రైండ్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, నెక్స్ట్ అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. సాల్ట్ మనం ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా పేస్ట్ ని, అన్ని త్రీ ఇంగ్రీడియంట్స్ ని కలిపి అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇలా కుక్ అవుతుంది కదా అది, అప్పుడు మనము ఇందులో కారం యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయిపోయే వరకు మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనము మునక్కాయల్ని వాటర్ వేసి బాగా క్లీన్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా మసాలా సిద్ధం చేసుకున్నాం కదా మిక్సీ జార్, అందులోనే వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకున్నామంటే మసాలా పేస్ట్ వేస్ట్ అవ్వకుండా క్లీన్గా వచ్చేస్తుంది. అలా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మునక్కాయలు ఉడికేంత వరకు ఉంచుకోవాలి. 20 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా బయటికి వచ్చేసి మునక్కాయలన్నీ కుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత
2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ ఇంకా రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీ కూడా చాలా థిక్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.